ఎవరైనా కూడా ఒక క్రియేటివ్ ఫిల్మ్స్ ఇలాంటి చిన్న సినిమాలు రాగలిగిన రోజునే కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త పీపుల్ వస్తారు. ఒక చిత్రం నుంచినే తేజ పుట్టాడు, ఒక గులాబీ నుంచినే కృష్ణవంశీ పుట్టాడు. ఇట్లా ఎవరి చరిత్ర తీసినా ఒక క్రియేటివ్ ఒక చిన్న సినిమా నుంచినే పుట్టారు. ఆ చిన్న సినిమా నుంచినే వీళ్ళు స్టార్లుగా ఎదిగారు. సో ఎప్పుడు ఆ చిన్న సినిమా ఆ క్రియేటివ్ ఫిల్మ్స్ ఉంటేనే ఇండస్ట్రీ బతుకుతుంది, ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా కొత్త బ్లడ్ వస్తుంది. సో ఇవాళ ఈ టైప్ ఆఫ్ ఇదిలో డిస్ట్రిబ్యూటర్లు అడగటం అనేది మాత్రం డెఫినెట్గా ఇవాళ ఈ స్వాతంత్రం వచ్చిన ఈ రోజున చిన్న సినిమాలకు స్వాతంత్రం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఇంత రేంజ్ రీచ్ అయ్యింది అని అంటే డెఫినెట్గా అత్యద్భుతమైన సక్సెస్ సాధించే సినిమా అవుతుంది. లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్, మంచి సినిమా, నాకు డెఫినెట్గా బ్రేక్ వస్తుంది అని చాలా ప్రెస్ మీట్లలో చెప్పాను. ప్రసాద్ అందరికి బోర్ కొడుతుంది, అలాగే ఎడిట్ చేసేస్తారు చెప్పినా కాబట్టి ఇంతతో ముగిద్దాం అనుకుంటున్నా. కేవలం టైటిల్ చూడగానే పబ్లిసిటీలో ఈ టైటిల్ చాలా క్యూరియాసిటీగా ఉంది. సో డెఫినెట్గా మంచి ఓపెనింగ్స్ వస్తాయి ఈ సినిమాకి. ఈ సినిమా నేను కూడా చూడాలనే అభిప్రాయం నాకు కలిగింది. అంటే డెఫినెట్గా ఇది ఈ టైటిల్ తోటే సగం సక్సెస్ సాధించారు ఈ యూనిట్ వాళ్ళు. 100% లవ్ సినిమాలో ఈ కుర్రాడిని చూసి సో భలే ఉన్నాడు, డెఫినెట్గా మంచి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి, అతి త్వరలోనే హీరో ఛాన్సెస్ రావచ్చు అని అనుకుంటూ సో నేను మా డైరెక్టర్ దేవకట్ట గారికి చెప్పాను. సో మన సినిమాలో హీరోతో సమానంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉండే ఒక క్యారెక్టర్ ఉంటే చూడండి, అబ్బాయి చాలా బాగా చేశాడు, చాలా తొందరలోనే హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అని. తర్వాత తెలిసింది నాకు ఈ సినిమాలో హీరో అయితేనే అని. డెఫినెట్గా నాకు కలిగిన అభిప్రాయమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రేక్షకులందరికీ కలిగి ఉంటుంది. డెఫినెట్గా హీరోను కూడా ఒక హీరోలో డెఫినెట్గా ఆదరిస్తారు. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా ప్రతి సినిమాని చిన్న సినిమా కింద కౌంట్ చేసేస్తున్నారు. ఆడియన్స్కి బడ్జెట్తో సంబంధం లేదు. ఈ 2011లో సక్సెస్ని చూస్తే వరుసగా మొదట ప్రారంభమైంది ఈ తక్కువ బడ్జెట్లో తీసిన మంచి సినిమాలు. అలా మొదలైంది ప్రేమ కావాలి, అహనా పెళ్ళంట, ఇలా ఆ పరంపర సాగుతుంది. ఆ పరంపరలో నేను నాన్న అబద్ధం అనే సినిమా కూడా చేరబోతుంది. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్లో మళ్ళీ మనందరం ఆ సక్సెస్ని పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలో యాజ్ ఎ హీరోయిన్గా వచ్చాను. దానికి గోవింద్ సార్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈ ఫిల్మ్లో మీరు నన్ను బెస్ట్గా చూడొచ్చు. బికాజ్ నేను నా వల్ల ఎంత అవుతుందో, ఐ డెడ్ మై బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను ఒకదానే కాదు, ఈవెన్ నందు ది సేమ్. అండ్ గోవింద్ సార్ యాక్చువల్లీ ఏంటంటే స్పాంజ్లా ఫుల్గా లాగేసుకున్నారు మా దగ్గర నుంచి ఉన్నవంతా. అంత యాక్టింగ్ అంటే ఆయన ఫుల్గా హీ అబ్జర్వ్డ్ ఇట్ అనమాట. ఐ గెస్ హీ మస్ట్ బీ హ్యాపీ, మేము వాట్ ఎవర్ హీ ఎక్స్పెక్టెడ్ అది ఇచ్చాం అనుకుంటా. అండ్ అందరూ సినిమా చూసారు, చాలా బాగుంది అన్నారు. నేను చెన్నైలో ఇరుక్కున్నాను, ఐ కుడెంట్ సీ ద ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాంగ్, నేను ఎప్పుడు ఈ సినిమా చూస్తాను అని. ఇప్పుడు మా టైం నుంచి నాకు తెలుసు, అప్పుడే చెప్పారు నేను పెద్ద డైరెక్టర్ అవుతాను సార్ అని. నేను ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకున్నాను. నేను ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఇంకో 3 సీన్లు ఉంటే బాగుండని ప్రొడ్యూసర్ గారిని అడిగాను. నేను అడగవలసిన డైరెక్టర్ గారిని అని తెలిసినా కానీ అంత బాగున్నాయండి ఆయన చేసుకున్నాయి. కష్టంగా అంటే ఒక కథను నాకు ఇదే కావాలి, ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు పాటలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు అచ్చిరెడ్డి గారు అన్నట్టు చిన్న సినిమా కాదు, మంచి సినిమా, మంచి సినిమా అని చూస్తారంతే. అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏమీ లేదనేది రుజువు అయిపోతుంది, తెలుస్తూనే ఉంది. అందుకని ఈ సినిమా హిట్ అవ్వాలని. ఇది యాక్చువల్గా ఆడియో ఫంక్షన్లా లేదండి, 100 డేస్ ఫంక్షన్లా ఉంది. ఇది పాజిటివ్ సింప్టమ్ అన్నమాట ఈ సినిమా హిట్కి. చాలా సినిమా టైటిల్ చూడగానే వినగానే 99 మంది కథ చెప్తారు, ఈ సినిమా టైటిల్ ఇట్లాగే ఉండు, ఈ కథ ఉండొచ్చు అనేది. కానీ ఈ సినిమా టైటిల్ చూసినా విన్నా చదివినా ఏం కథ ఉండి ఉంటుందనే ఒక ఉత్సాహం, ఒక క్యూరియాసిటీ మాత్రం ఈ టైటిల్ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా థియేటర్ దాకా తీసుకొస్తుంది ప్రేక్షకులని మాత్రం నేను నమ్ముతున్నా టైటిల్ వల్ల. టైటిల్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాగా సెలెక్ట్ చేసుకున్నాను నా ఉద్దేశం. తర్వాత హీరో నందు, చాలామంది హీరోలు కెమెరా ముందు మాత్రమే యాక్టివ్గా ఉంటారు, కానీ ఈ హీరో కెమెరా ముందు బాగున్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఫంక్షన్లో కూడా స్టేజ్ పైన కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. చాలామంది హీరోలు మాట్లాడరు, మైక్ ఇస్తే బెబెబ్బే అంటారు, వెళ్ళిపోతారు చాలామంది. కానీ హీరో మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు,
ఆల్ ది బెస్ట్. తర్వాత దివ్య, మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంది, మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి మాత్రం డెఫినెట్గా మీరు మంచి పేరు తెచ్చిపెట్టారని మాత్రం నేను నమ్ముతున్నాను. నాకు ఒక కళ ఉండేది చంద్రబోస్ అన్న పాటలు వినేప్పుడు చిన్నప్పుడు, ఆయన లిరిక్ రాస్తే నేను మ్యూజిక్ చేయాలని. సో అది చిన్న విషయం ఇప్పుడు, అప్పుడు నాకు పెద్దది, కానీ నాకు ఇంకా అవకాశం రాలేదు. బట్ నీతో నేను సి ఒక సాంగ్ ఓపెన్ చేయించుకున్నాను, థ్యాంక్ యూ అన్న. అలాగే అచ్చిరెడ్డి గారికి, సార్ మీ బ్యానర్లో మరి విన్నారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మీరు. మ్యూజిషియనే కాదండి, ఏదైనా మంచి మార్కెటింగ్ కూడా. నేను ఏ అవకాశం ఇచ్చినా కానీ నేను పెద్ద సినిమా అనుకునే చేస్తాను సార్, పెద్ద హీరోలు అనుకునే చేస్తున్నాను. బట్ ఇంకా సాధ్యం కూడా నేను ఇలాగే చాలా బాగా చేశాను అనుకున్నాను, బట్ జనాల వరకు తెలియలేదు. ఈ సాంగ్స్ అన్న మధురా శ్రీధర్ గారు అందరికీ చేరేలాగా కొంచెం ప్రమోషన్ చేయండి సార్. చేసి పాటలు బాగున్నాయి కాబట్టి బాలబెట్ట నేనే అడగపోయాను. సో అలాగే వచ్చిన అందరికీ, నా కోసం వచ్చిన అందరికీ థ్యాంక్స్. నేను పెద్ద హీరోతో సినిమా చేయాలని చెప్పి చెన్నై వెళ్ళి విక్రమ్ గారి కోసం వెళ్ళానండి. విక్రమ్ గారు 3 నెలలు ఆయన దగ్గర ఉండి తర్వాత అజిత్ గారు కట్ చెప్పాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఆలోచిస్తుండగా ఎస్వి కృష్ణారెడ్డి గారు పరిచయం అయ్యి, ఈ కథే పెద్ద హీరో, ఆ కథకే ఆ కథనే పెద్ద హీరోగా తీసుకొని నువ్వు కథ తయారు చేయి, ఆ పెద్ద హీరోలు కంపల్సరీ నీ దగ్గరకు వస్తారు అన్నట్టు. అటువంటప్పుడు కథని బాగా ఆలోచించి బాధలో ఉండేటప్పుడు ఒక యథార్థమైన సంఘటన నాకు లైవ్గా ట్రైన్లో నాకు ఆ ఇద్దరు ప్రేమికుల గురించి తెలుసుకొని నేను తయారు చేసిన కథే ఈ నేను నాన్న బద్దండి. సో నాకు నిజంగా ఇప్పుడు హీరోస్ ఎవరు అంటే నందు కాదు, టెక్నీషియన్స్ కాదు, నా ప్రొడ్యూసర్లే హీరోస్.